దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని జయశంకర్ జిల్లాలోని దివ్యాంగులు అన్నారు. మంచిర్యాల సభలో దివ్యాంగుల పెన్షన్ 1000 రూపాయల నుంచి 4016 ను పెంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ ఫోటోలతో దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పులాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భారత జాగృతి జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ గత ప్రభుత్వంలో 30 రూపాయల నుంచి మొదలైన పెన్షన్ నేడు 4016 రూపాయలకు పెంచి నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులను సీఎం కేసీఆర్ మనోధైర్యాన్ని కల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు నిన్నటి రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 3000 ఉన్నటువంటి పింఛన్ను మరి 4000 రూపాయలు 4116 రూపాయలు చేయడం చాలా సంతోషకరం. అందులో భాగంగా నేడు భారత జాగృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన మా యొక్క వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో మరి స్థానిక టీపీసీకేస్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కేసీఆర్ గారికి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించి వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మన చరిత్ర చూసుకున్నట్లయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 30 రూపాయల నుంచి మొదలైనటువంటి పెన్షన్ ఆ క్రమంలో 70 రూపాయలుగా మారింది. ఆ తర్వాత 200గా మారింది. ఆ తర్వాత 500గా మారింది. మరి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో మరి వికలాంగుల పాత్ర కూడా క్రియాశీలకంగా పోషించడం జరిగింది. మరి వికలాంగుల యొక్క పాత్రను గుర్తించినటువంటి కేసీఆర్ గారు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని విధంగా మరి ఒక గొప్ప నిర్ణయం మరి వికలాంగులందరికీ కూడా తీసుకోవడం జరిగింది. మరి స్వరాష్ట్రం వచ్చిన వెంటనే మరి వికలాంగులందరికీ కూడా 1500 పింఛన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మరి జరిగినటువంటి మరుసటి ఎలక్షన్లో కూడా 1500 నుంచి 3000 రూపాయలు పింఛన్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి నేను మరి 4116 రూపాయలు ప్రకటించాం. ఎంత తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల పక్షాన మేమంతా కూడా కృతజ్ఞత భావం తెలియజేస్తా ఉన్నాం.